అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఈడెన్ గార్డెన్ ఛానల్. సంతోషం అండి, మీరు ఈ వీడియో చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఇంట్లో రకరకాల మొక్కలు నేను పెట్టి మన రాష్ట్రంలో కానీ మన ఏరియాలో కానీ ఎన్ని చెట్లయితే ఉంటాయో అది ప్రాక్టికల్గా చెప్పడానికి నేను ఆల్రెడీ ఇదివరకు ఒక 2-3 వీడియోలు చేశాను. ఇది 4వది. దయచేసి మీరు చూసి మీ ఇంట్లో కూడా రకరకాల మొక్కలు పెట్టుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ మొక్కలు పెట్టుకోండి. ఓకే అండి, మీరు చూస్తున్నది ఇది అరటి మొక్క. ఆల్రెడీ అక్కడ మంచి గెల వేసింది, ఇంకా తొందరలో దాన్ని తెంచాలండి. తెంచి మనం వాడుకోవచ్చు. ఇది చెరుకు అండి. చెరుకు ఇది దొండ చెట్టు. ఇది వాటర్ యాపిల్. ఇది మల్లె చెట్టు, గోరింట ఆకు చెట్టు. అది షుగర్కి వాడేటి చెట్టు. అక్కడ ఉన్నవన్నీ కూడా డ్రమ్ స్టిక్ చెట్లు. తర్వాత పాపాయ చెట్టు. ఇక్కడ మీరు చూస్తున్నది స్మాల్ ట్రీ ఉంది కదండి, ఇది ఇది జబూటి కాబా అంటారు. దీన్ని ఇంకో పేరు ఏంటంటే బ్రెజిలియన్ గ్రేప్ అంటారు. ఈ చెట్టు మ్యాక్సిమం మన ఏరియాలో ఉంటుంది, అంటే బ్రతకగలుగుతుంది. దయచేసి ఈ చెట్టు తెప్పించుకొని పెట్టించుకోగలరు. అలాగే అందులో ఇంకో చిన్న చెట్టు కూడా ఉంది, దాని పేరు లిచ్చి ఫ్రూటు. అది కూడా బాగుంటుందండి. ఇంకోటి ఇది జబు ప్యాషన్ ఫ్రూట్ అండి. ఇది తైవాన్ జామ. అలాగే యాపిల్ బేరు. ఇంకోటి పపాయ చెట్టు, హైబిస్కస్ అంటే మందార చెట్టు. మన జనరల్గా ఇక్కడ ఉండే ఏరియాలో ఉండేటువంటి కస్టర్డ్ యాపిల్ చెట్లు. మ్యాంగో చెట్టు. ఇది దానిమ్మ హోమ్ గ్రోయినేట్. ఇది కమలా చెట్టు. అంజూర చెట్టు. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి. ఇది జామ చెట్టు. మలేషియన్ డ్వార్ఫ్ అనే కోకోనట్ ప్లాంట్. ఇది రామాఫలం. ఇది ఖర్జూర. ఇది గంగా భవన్ అనేటువంటి కోకోనట్ ప్లాంట్. ఇవన్నీ కస్టర్డ్ యాపిల్. మా ఇంట్లో ఉన్న పెద్ద కొబ్బరి చెట్లు ఇవి. మంచి పండ్లు కాసినటువంటి సపోటా చెట్లు. అలాగే ద్రాక్ష చెట్లు. మీరు చూస్తున్నది ఇది ఆలుబుకారా చెట్టు అండి. ఇదేమో పైనాపిల్ చెట్టు. అలాగే ఇది మనీ ప్లాంట్. ఇది ఇప్ప చెట్టు. ఇవన్నీ బ్రింజల్ చెట్టు. ఇక్కడే కీమియా ఖర్జూర మొక్క ఉంది, ఇంకా చిన్నగా ఉంది అన్నమాట. ఇది లక్ష్మణ ఫలం. అలాగే లెమన్ ట్రీ, అదే నిమ్మకాయ. మన రీసెంట్గా
నర్సరీలో ఉన్న ఒక రెడ్ జామ బాగుంటుంది, ఇది ప్యూర్ రెడ్గా ఉంటుంది, ఆకులు రెడ్గా ఉంటాయి, కాయలు రెడ్గా ఉంటాయి. ఓకే అండి, ఇవ్వండి. రీసెంట్గా మా ఇంట్లో పెట్టినటువంటి చెట్లలో ఇవి. ఇంకోటి తులసి చెట్టు కూడా ఇక్కడ ఉంది. ఓకే అండి, ఛానల్ చూసినందుకు సంతోషం, థ్యాంక్ యూ.